వైజాగ్ స్టీల్ ఆర్ఏఎన్ఎల్ వద్ద నత్రజని పీడనం తగ్గించే స్టేషన్ల ప్రారంభోత్సవం. బ్లాస్ట్ ఫర్నేసుల ఉత్పాదకతను పెంచడానికి మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఆర్ఏఎన్ఎల్ చే మరో చొరవ. బ్లాస్ట్ ఫర్నేసులలో పల్వరైజ్డ్ బొగ్గు యొక్క ఇంజెక్షన్ యొక్క అధిక రేటు, తక్కువ ధర కలిగిన బొగ్గుతో అధిక ధర కలిగిన కోక్ను భర్తీ చేయడానికి సులభతరం చేస్తుంది మరియు తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది మరియు బ్లాస్ట్ ఫర్నేసుల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుంది. ఈ దిశలో ఆర్ఏఎన్ఎల్ బృందం తన పీసీఐ పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ రేటును విశాఖపట్నంలోని బ్లాస్ట్ ఫర్నేసెస్ 1, 2 మరియు 3లో టన్ను హాట్ మెటల్ కు ప్రస్తుతం ఉన్న 100 కిలోల నుండి 180 కిలోల హాట్ మెటల్ కి పెంచడానికి ప్రయత్నాలు చేసింది. జూన్ 3న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ ఆర్ఏఎన్ఎల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ మరియు అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎకే బాగ్చి పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ను మెరుగుపరచడానికి మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులలో నత్రజని పీడనాన్ని తగ్గించే స్టేషన్లను ప్రారంభించారు. ఈ కొత్త యూనిట్లు హాట్ మెటల్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఆర్ఏఎన్ఎల్ వద్ద బ్లాస్ట్ ఫర్నేసుల ఉత్పాదకతను పెంచుతాయి. ఈ కార్యక్రమాన్ని ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నత్రజని పీడనాన్ని తగ్గించే కేంద్రాలను ప్రారంభించడంలో నిబద్ధతతో కృషి చేసిన ప్రాజెక్ట్ సమిష్టిని శ్రీ ఎకే బాగ్చి అభినందించారు. శ్రీ ఎకే బాగ్చి మాట్లాడుతూ, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ఈ గంటకు అవసరమని మరియు ఆర్ఏఎన్ఎల్ సమిష్టి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు వీలైనంత త్వరగా ఆర్ఏఎన్ఎల్ యొక్క అభివృద్ధి మలుపు చేయడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టులు, పనుల శాఖల సీజీఎంలు, శాఖల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Don't forget to like, subscribe and share the videos.